హాయ్ షీ నీడ్స్ సారీ వరల్డ్కి స్వాగతం ఎలా ఉన్నారు మేము కూడా సూపర్ డూపర్గా ఉన్నామండి అయితే మనది సారీ వరల్డ్ కదా కానీ డ్రెస్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే నేను వేసుకున్న డ్రెస్ కాబట్టి ఈరోజు మనం వీడియోలో చూడబోయేది డ్రెస్సెస్ గురించే కాబట్టి ఎస్ సో షీ నీడ్స్లో లైక్ ఏవే ఉంటాయి అని ఎవరైనా అనుకుంటే కనుక ఆల్రెడీ చూసేవాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచి క్లారిటీ ఉంది కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట అండ్ రైట్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ అంటే మనకు రీ పెట్టిపోతల చీరలు మూడు వందల రూపాయల నుంచి కూడా బ్రైడల్ కలెక్షన్ వరకు వీ హ్యావ్ ఎవ్రీథింగ్ పట్టు చీరలు ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ డైలీ వేర్ డ్రెస్సెస్ ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ వాట్ నాట్ కావాల్సిన అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ అంబ్రెలా కట్స్ ఫ్రాక్ మోడల్స్ డైలీ వేర్ డ్రెస్సెస్ ఎన్ని ఉంటాయి అంటే వన్స్ షీ నీడ్స్కి మీరు వచ్చారు అంటే షీకి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి సో హ్యాపీగా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ మా బ్రాంచెస్ చెప్తాను దిల్చుక్ నగర్ బోడుపల్ చందానగర్ కుకట్పల్లి సుచిత్ర క్రాస్ రోడ్స్ కొత్తపేట్ అలాగే మన కొత్త బ్రాంచ్ హాప్సేగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో కూడా స్టార్ట్ అయింది త్వరలో ఇంకో బ్రాంచ్ కూడా స్టార్ట్ కాబోతోంది అండ్ అలాగే వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఓన్లీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే కింద కనిపించే నెంబర్కి మీరు వీడియో కాల్ చేయాలి సో టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ లెవెన్ ఓ క్లాక్ టు టూ ఓ క్లాక్ అండ్ సెవెన్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే నాట్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ అండ్ ఇది ఏంటి అంటే దిస్ వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఈజ్ స్ట్రిక్లీ ఫర్ కస్టమర్స్ హూ ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్లకు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి విజిట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి వాళ్ళకి మాత్రమే పెట్టామన్నమాట ఓకే సో మా ఇంట్రొడక్షన్స్ మా హిస్టరీ అంతా అయిపోయింది ఇంకా లెస్ గెట్ టు ద మెయిన్ వీడియో నావు సో ఇప్పుడు నా డ్రెస్ చూసుకుంటే కనుక దిస్ ఈస్ నైస్ ఆఫీస్ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు ఇట్స్ అ వెరీ క్యాజువల్ డ్రెస్ యాక్చువల్లీ అట్లా డైలీ వేర్ డ్రెస్ అని చెప్పట్లేదు నేను ఇట్స్ అ క్యాజువల్ వేర్ ఇట్స్ అన్ ఆఫీస్ వేర్ సో హాయిగా వేసుకెళ్ళడానికి ఎక్కడికైనా అంటే మన మ మదర్స్ కానివ్వండి ఎనీ ఏజ్ గ్రూప్ హ్యాపీగా వేసేసుకోవచ్చు ఎందుకు అంటే ఇక్కడ మనకి మరీ ప్లేన్గా కాటన్ అలా కాదు దిస్ ఈజ్ లైక్ అంటే ప్రాపర్ కాటన్ ఏం కాదు ఇట్స్ పాలియస్టర్ మిక్స్ అనమాట అండ్ ఇక్కడ లైన్ అంతా కూడా ఇలా స్టోన్స్ అర్దోజీ వర్క్ ఇలా మిర్రర్ వర్క్ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఆల్ దిస్ ఈజ్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ ఓకే ఇదంతా కూడా మనకు మంచి ప్రింట్ వచ్చింది అండ్ మనకు బాటమ్ వచ్చేసి మంచి ప్యారెల్ సాఫ్ట్ బాటమ్ వచ్చింది బాటమ్ కూడా ఎంత నీట్గా ఉందో ఈవెన్ ద మెటీరియల్ అండ్ ద క్వాలిటీ ఇస్ వెరీ నీట్ ఓకే అండ్ దీని దుపట్టా కూడా మనకు చక్కగా కాటన్ దుపట్టా ఇచ్చారు ఇలా మీరు సింగిల్ వేసుకోవచ్చు లేదు అంటే ఇలా మామూలుగా ఇలా కూడా వేసేసుకోవచ్చు సింప్ సంథింగ్ క్యాజువల్గా అంటే మీరు సింగిల్ పళ్ళు వేసుకుంటే ఏంటి అంటే దిస్ ఇస్ లైక్ ఇలా ఉంటుంది సింగిల్ పళ్ళు వేసుకోవాలి అంటే మీకు ఇలా వేసుకోవచ్చు పళ్ళు అంటే ఐ మీన్ సింగిల్ సైడ్ వేసుకోవాలి అనుకుంటే లేదు అనుకుంటే హాయిగా ఇలా చక్కగా రఫ్ సింపుల్గా అలా రఫ్ రఫ్గా వేసేసుకోవచ్చు ఇది ఏంటి అంటే మనకు పడిపోదు కూడా ఈ దుపట్టా అనేది బికాజ్ ఇట్ ఇస్ నాట్ సిల్క్ కదా సో హ్యాపీగా అలా స్టే అవుతుంది కాబట్టి మేము సారీ సర్దుకునే అవసరమైతే ఖచ్చితంగా ఉండదు అండ్ ఇలాంటి వెరైటీస్లో మనం రకరకాల వెరైటీస్ చూడబోతున్నాము సో లెట్ స్టార్ట్ సో నేను వేసుకున్న డ్రెస్లో ఇంకొక కలర్ అనమాట మంచి బ్రైట్ పింక్ కలర్ బాగుంది వెరీ బ్యూటిఫుల్ సో దిస్ ఇస్ పింక్ కలర్ వెరీ బ్యూటిఫుల్ పింక్ సో పింక్ మీద ఈ స్టోన్ వర్క్ అది రావడం కూడా చాలా చాలా బాగుంది యాక్చువల్లీ సో దిస్ ఇస్ వన్ కలర్ సో సుద్దుపట్ట చూసారు కదా సుద్దుపట్ట ఈజ్ లైక్ దిస్ ప్లెయిన్ దుపట్టాకి చిన్న లేస్ లాగా వచ్చింది అండ్ బాటమ్ సో ఇది మీరు హ్యాపీగా మన కాలేజెస్కి వేసుకెళ్ళచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డిన్నర్స్కి అది క్యాజువల్ వేర్స్ అనమాట ఇవన్నీ కూడా సో డైలీ వేర్ వేరు క్యాజువల్ వేర్ వేరు యు నో ద డిఫరెన్స్ రైట్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ప్రైజ్డ్ లెవెన్ థర్టీ సో ఇదేంటి అంటే మనకు కొంచెం చందేరి సిల్క్ లాగా ఉంది సో లుక్ అట్ ద వెరీ వెరీ డీసెంట్ అనమాట అంటే మనకి ఎక్కడ కూడా ఈ సీక్వెన్స్ వర్క్ ఉన్నా కూడా దిస్ ఈస్ లుకింగ్ వెరీ డీసెంట్ బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ సో చందేరి అను చందేరి లాగా అనిపిస్తుంది నాకు ఇది కొంచెం సిల్క్ మిక్స్ లాగా ఉంది అండ్ ఇది నెక్లైన్ అంతా కూడా ఇలా మనకు చక్కగా ఇలా జర్దోసి స్టోన్ వర్క్ వచ్చింది డ్రెస్ అంతా కూడా మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ స్లీవ్ అంతా కూడా చక్కగా మరీ లాంగ్ లెంత్ కాకుండా కొంచెం మీడియం స్లీవ్ మనకి ఎల్బో స్లీవ్ దాకా వచ్చింది అండ్ ఇది మనకు ఆర్గాన్జా ఆర్గాన్జానా కాదు సో దిస్ ఈస్ నై ఇది కూడా చందే రిద్దు లాగానే ఉందండి ఓకే ఇదంతా కూడా మన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ వీ హ్యావ్ అ ప్లెయిన్ బాటమ్ అండ్ దీని ప్రైస్ కూడా ఒకటే అండి ఇట్ ఈస్ లైక్ లెవెన్ థర్టీ అనమాట లెవెన్ థర్టీ ద వన్ విచ్ ఐఎమ్ హోల్డింగ్ ఈజ్ అన్ ఎల్ సైజ్ ఎల్ సైజ్లో ఉంది ఇది సో దీంట్లో సో ఇది మనకు ఎల్ సైజ్ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ అనమాట ఈ కలర్ కూడా ఎంత బాగుందంటే దిస్ ఇస్ లైక్ ప్యారెట్ అఫ్ కోర్స్ దాంట్లో ఇంకొంచెం ఇంకొంచెం ప్యారెట్ గ్రీన్ లాగా అనిపిస్తుంది అండ్ ఈ కలర్ నాకు ఇష్టం అండి బేసిక్గా అంటే చాలా బ్రైట్గా బాగుంటుంది సో ఇదంతా కూడా లైన్ ఒక్కసారి చూసుకుంటే ఇది మనకు జర్దోజీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ పర్ల్స్ ఇవన్నీ వచ్చాయి ఇదంతా హెవీగా ఇచ్చారు అండ్ బాటంలో మనకి ఇక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా ఇలా డిఫరెంట్గా వచ్చాయి సింపుల్ అండ్ క్లాసీ ఓకే అండ్ ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చాయి ప్లెయిన్ స్లీవ్స్ తర్వాత దుపట్టా కూడా మనకు కొంచెం బెనారస్ స్టైల్ దుపట్టా వచ్చింది సో ఈ బె ఈ ఈ దుపట్టా మీరు వేరే దేనికైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ యూ హ్యావ్ ఎ ప్లెయిన్ బాటమ్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్ ఈస్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ సో ఇది కూడా మనకు చాలా అంటే చందేరి సిల్క్ లాగానే ఉంది దిస్ ఇస్ నాట్ కాటన్ సో లుక్ అట్ ద నెక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుందో అసలు ఈ కలర్ కూడా ఎంత బాగుందో ఎల్లో కాదు ఈ క్రీమ్ కాదు మధ్యలో ఉంది ఇది ఇట్స్ అ మిక్స్ ఆఫ్ లైట్ ఎల్లో అండ్ క్రీమ్ పర్ల్ వర్క్ ఇచ్చారు కదా అందుకు చాలా బాగా హైలైట్ అయింది అండ్ స్లీవ్స్ కూడా ఇలా వచ్చేసాయి అండ్ ద ప్రైస్ ఇస్ నైంటీ నైంటీ అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇలా చక్కగా సాఫ్ట్ మంచి చందేరి దుపట్టా వచ్చింది చాలా బాగుందండి అసలు వెరీ బ్యూటిఫుల్ సో దీనికి కూడా మంచిగా ఫ్లోరల్ దుపట్టా వచ్చింది జరీ దుపట్టా రెండు వచ్చాయి సో అందుకే అంటే దుపట్టా కూడా చాలా సాఫ్ట్గా మంచి క్వాలిటీతో వచ్చింది అండ్ ఈవెన్ దిస్ ఇస్ నాట్ కాటన్ దిస్ ఇస్ ప్రాపర్ సిల్క్ ఇది మీరు మంచి ఫంక్షన్స్కి వేసుకెళ్ళొచ్చు చిన్న చిన్న గృహప్రవేశాలకు వాటికి హాయిగా వేసుకెళ్ళొచ్చు డెఫినెట్గా ఇది బాగుంటుంది ఓకే సో ఇది కూడా మనకు సేమ్ ప్రైజ్ అనమాట దాంట్లో డిఫరెంట్ కలర్ సో లైట్ లావెండర్ కలర్ కదా ఒకసారి ఈ కలర్లో ఈ వర్క్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి సీ దిస్ ఆల్ దిస్ పర్ల్ వర్క్ జర్దోజీ వర్క్ ఇందులో ఎలా ఉందో ఒకసారి చూసుకోండి సో వెనకాలంతా కూడా ప్లెయిన్ వస్తుంది అండ్ ద ప్రైజ్ ఇస్ నైన్టీన్ నైంటీ అండ్ దుపట్టాస్ చాలా డిఫరెంట్గా చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అండి వెరీ సాఫ్ట్ యాక్చువల్లీ సో ఇది కాటన్ కాదు కొంచెం లెనిన్ కాటన్ లాగా అనిపిస్తుంది అంటే ప్రాపర్ కాటన్ అయితే కాదు అండ్ ఇది నాకు తెలిసి పెద్ద షింక్ కూడా అవ్వదండి సో ఈ కలర్ ఈ పికాక్ బ్లూ అనేది ఎంత బాగుందంటే దాని మీద వర్క్ అనేది ఎంత బాగా హైలైటెడ్గా అనిపిస్తుందో కదా చాలా బాగుంది యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ద ప్రైజ్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే పదహారు వందలు మాత్రమే అండ్ దీనికి దుప్పట్టా చూడండి ఎంత బాగుందో అంటే డ్రెస్ డ్రెస్ లాగా మనం ఇలా చక్కగా వేసేసుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సో దాని దుపట్టా కూడా మంచిగా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది త్రీ పీస్ అండ్ దర్ ఇస్ అ బాటమ్ ఆల్సో ఫర్ దిస్ అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే అండ్ దిస్ ఈజ్ అనదర్ నైస్ పీస్ బ్యూటిఫుల్ అంటే కలర్ కూడా మనకు ల్యావెండర్ కలర్ కదా చాలా బాగుంటుంది అండ్ దిస్ ఇస్ ఆల్ లైక్ నైస్ వర్క్ ఇంత బాగుందో వర్క్ అయితే సింపుల్ అండ్ క్లాసీ అండ్ ఫిట్టింగ్స్ కూడా ఇవి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి ఫిట్టింగ్స్ కూడా అండ్ మంచి స్లీవ్ అండ్ ఈ సైజ్ వచ్చేసి మనకు యా ఇట్స్ ఎల్ సైజ్ ఫార్టీ సైజు ద ప్రైజెస్ థర్టీన్ నైంటీ పదమూడు వందల తొంభై రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది అండ్ దీనికి దుపట్టా వచ్చేసి కొంచెం సింపులర్గా వచ్చింది దుపట్టా కొంచెం కాటన్ బేస్డ్ వచ్చిందన్నమాట ఓకే సో దిస్ ఈస్ లైక్ కాటన్ బేస్డ్ చాలా చాలా బాగుంది ఎస్ సో ఇది కూడా ఎంత బాగుందంటే మంచి ప్రాపర్ లైక్ పాలీస్టర్ సిల్క్ లాగా ఉంది అసలు ఎంత బాగుందో కలర్ అయితే అద్భుతంగా ఉంది దట్ ఐ కెన్ సీ లుక్ అట్ దిస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ద పర్ల్ వర్క్ ఇది పర్ల్ తర్వాత వాటర్ గోల్డ్ గోల్డ్ మూడు వచ్చాయి దీని మీద వర్క్స్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి ట్వెల్వ్ ఎయిటీ అండి దిస్ ఇస్ ట్వెల్వ్ ఎయిటీ పన్నెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండ్ దీని దుపట్టా కూడా మంచిగా సింపుల్గా బ్యూటిఫుల్గా వచ్చింది సాఫ్ట్ వెరీ సాఫ్ట్ అనమాట సో దిస్ ఇస్ అ దుపట్టా అండ్ ద బాటమ్ ఫర్ దిస్ త్రీ పీస్ సో నాకు తెలిసి ఇది చాలా మందికి ప్రైస్ విషయంలో చాలా బాగా ఆఫ్ కోర్స్ ద డ్రెస్సెస్ వేరే అన్ని డ్రెస్సెస్ బ్యూటిఫుల్గానే ఉన్నాయి ఇది ప్రైస్లో ఇంకా అన్నిటికన్నా తక్కువ కాబట్టి ట్వెల్వ్ ఎయిటీ అంటే కొంచెం అలర్ట్ అయ్యి ఉంటారు అందరూ ఓకే సో నచ్చితే హ్యాపీగా తీసేసుకోండి కోడ్ ఉంది కదా ప్రతిదానికి కోడ్ ఉంటుంది కింద లింక్లో హ్యాపీగా మీరు వెబ్సైట్కి వెళ్ళి తీసేసుకోవచ్చు వావు అనదర్ నైస్ కలర్ అండి మంచి కలర్ అంటే మొహానికి చాలా అందంగా ఉండే కలర్ ఇంతకు ముందు వెరైటీనే సేమ్ ట్వెల్వ్ ఎయిటీ సో ఈ కలర్ ఎల్ ఎల్లో కలర్ సో ఇంతవరకు ఎల్లో కలర్స్ ఇష్టం ఉండి తీసుకొని వాళ్ళు ట్వెల్వ్ ఎయిటీలో ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ అని చెప్తాను నేనైతే ఎస్ ఇట్ ఈస్ నాట్ సెమీ ఇట్ ఈస్ పార్టీవేర్ సో ఇది పార్టీస్కి వేసుకెళ్ళొచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకెళ్ళొచ్చు చాలా బాగుంటుంది సో అంటే బికా ఈ కలర్ మీద ఈ వర్క్ కూడా ఎంత బాగా వచ్చిందో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చాలా బాగుంది కూడా ఓకే సో ఈ ప్రైజ్కి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ ఇంత మంచి వర్క్ అంటే అసలు అద్భుతంగా ఉంది తీసేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ అండ్ అంబ్రెల్లా కట్ అంటే మనకి సింగిల్ ఏ లైన్ కట్ అంటాం కదా ఫ్రాక్ మోడల్ అనమాట సో దెర్ ఈజ్ నో కట్ ఫర్ దిస్ డ్రెస్ సో కట్ లేకుండా మీరు చూస్తున్నప్పుడు ఏదైనా డ్రెస్ సో డెఫినెట్గా ఇది చాలా బాగా నచ్చుతుంది మీకు అండ్ ద సైజ్ ఇస్ ఎల్ సైజ్ అండ్ ద ప్రైజ్ ఇస్ ఓన్లీ థౌజండ్ ఎయిటీ అనమాట సో ఒకసారి డ్రెస్ ఎలా ఉందో చూసుకోండి వెరీ సింపుల్ అండ్ క్లాసీ అండి దిస్ ఇస్ అ సెమీ అంటే మీరు చిన్న చిన్న అకేషన్స్ కదా వేసుకెళ్ళచ్చు దిస్ ఇస్ నాట్ వేర్ ఇది మనకు సైడ్కి స్లిట్ కూడా ఉండదు చెప్పాను కదా ఇట్స్ అంబ్రెల్లా కట్ అని చెప్పి సో కట్ లాగా ఏమి ఉండదు అండ్ దీనికి దుపట్టా కూడా మంచి సింపుల్గా నార్మల్ దుపట్టా ఇచ్చారనమాట నార్మల్ ఫ్లోయి దుపట్టాస్ ఉంటాయి కదా అలా దిస్ ఇస్ ద బాటమ్ సో ఇది మీరు ఏంటంటే సింపుల్గా ఇలా ఫ్రాక్ లాగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది సో కట్స్ ఇష్టం లేని వాళ్లకు ఇలాంటి కట్ కావాలి అని కట్ లేనిది కావాలనుకున్న వాళ్లకు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ దైస్ ఇస్ థౌసండ్ ఎయిటీ నైస్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో ఒక మంచి సిల్క్ డ్రెస్ అని చెప్తా నేనైతే నెక్ లైన్ అయితే అదర్ కొట్టారు వర్క్ అండ్ ఆల్ చాలా బాగుంది ద ప్రైస్ ఇస్ ఎయిటీన్ సెవెంటీ సో లుక్ అట్ ది వర్క్ దిస్ ఇస్ పింక్ అండి పింక్ మీద మనకు పర్ల్ వర్క్ ఫ్లోరల్ ప్రింట్ ఇవన్నీ వచ్చాయి ఓకే దిస్ ఇస్ హాబ్ ఇట్ విల్ లుక్ అండ్ దీనికి కాంట్రాస్ట్ దుపట్టా ఇచ్చారు ఎల్లో కలర్ అండ్ అ బాటమ్ ఓకే అండ్ దిస్ ఈస్ లైక్ ఎయిటీన్ సెవెంటీ ఎస్ ఇది ఒక సింపుల్ అండ్ క్లాసీ షిఫాన్ జార్జెట్ జార్జెట్ సారీ అండ్ నెక్లెన్ అంతా కూడా ఎంత బాగా ఇచ్చారు ఇది జార్జెట్ అండి అసలు షింకా ఏ ప్రసక్తే లేదు డెఫినెట్లీ ప్యూర్ జార్జెట్ దాని మీద మంచి వర్క్ నెక్లైన్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ ద ప్రైజ్ ఇస్ నైన్టీన్ ఫిఫ్టీ అండ్ దీనికి దుపట్టా కూడా ప్లేయిన్ దుపట్టా ఇచ్చారు బికాస్ డ్రెస్ అంతా కూడా కొంచెం మన జార్జెట్ ఫీల్లో ట్రెండీగా ఉంది కాబట్టి దుపట్టా అంతా కూడా చాలా నార్మల్గా ఇచ్చారు అండ్ ద ప్రైజ్ ఇస్ నైన్టీన్ ఫిఫ్టీ సో దాంట్లోనే అనదర్ కలర్ అనమాట దిస్ ఇస్ బ్లాక్ అండ్ నెక్లైన్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇది షింక్ అవ్వదు అండ్ హాయిగా ఉంటుంది వేసుకుంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఐరన్ ఫ్రీ ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో అండ్ ద దైజెస్ ఎయిటీన్ ఫార్టీ అండ్ దీనికి కూడా మంచి సింపుల్ ప్లేన్ దుపట్టా విత్ లేస్ సో దిస్ ఇస్ అ కాటన్ బ్లెండెడ్ డ్రెస్ అనమాట ద ప్రైజెస్ సిక్స్టీన్ ట్వంటీ అండ్ నెక్ లైన్ అంతా కూడా వర్క్ ఇచ్చారు ఓకే సార్ సింప్ సార్ సింపుల్ డ్రెస్ యాక్చువల్లీ అండ్ దుపట్టా కూడా మంచిగా సాఫ్ట్ దుపట్టా షిఫాన్ దుపట్టా వచ్చింది విత్ సీక్వెన్స్ డిజైన్ ఓకే ఇట్ ఈస్ లైక్ సిక్స్టీన్ ట్వంటీ అనదర్ నైస్ డ్రెస్ దీనికి మనకి ఏంటి అంటే డిఫరెంట్గా వచ్చింది ద కట్ ఈస్ వెరీ డిఫరెంట్ సో ఇదంతా కూడా మనకు యోగ పోర్షన్లో ఇలా వచ్చింది ఇలా ఫ్రాక్ మోడల్ లాగా వచ్చింది యాక్చువల్లీ అండ్ మనకు సైడ్ కట్స్ కూడా ఉన్నాయి కట్స్ లేవేమో అనుకున్నా అన్నట్టుగా అనుకున్నా ఫస్ట్ నేను కాదు కట్స్ ఉన్నాయి దీనికి హాయిగా దీనికి కట్ డిఫరెంట్ అనమాట దిస్ ఈస్ నాట్ స్ట్రైట్ కట్ దిస్ ఈజ్ లైక్ ఫ్రాక్ మోడల్ అండ్ ద ప్రైజెస్ థౌజండ్ ఫిఫ్టీ అండ్ దీనికి మంచి ఫ్లోయ్ దుపట్టా జార్జెట్ దుపట్టా వచ్చింది అండ్ బాటమ్ వచ్చింది త్రీ పీస్ సో దాంట్లోనే వీ హ్యావ్ అనదర్ కలర్ అంటే ఇక్కడ మన కిందంతా కూడా మనకి చికెన్ కారీ స్టైల్లో వచ్చింది అండ్ ఇదంతా కూడా మంచిగా చిన్నగా సింపుల్గా బ్యూటిఫుల్గా వచ్చింది సో ద ప్రైస్ ఇస్ థౌజండ్ ఫిఫ్టీ ఇట్స్ ఎ వెరీ అంటే నార్మల్ డ్రెస్ అనమాట ఇట్స్ నాట్ ఎ పార్టీ వేర్ ఇట్స్ నార్మల్ డ్రెస్ దాంట్లోనే వీ హ్యావ్ అనదర్ నైస్ బ్రైట్ కలర్ అండి సో ఇది ఎల్లో ఎంత బ్రైట్గా చూసారా ఇది ఎల్లో కూడా కాదు లైక్ లెమన్ ఎల్లో లాగా ఉందనమాట అంటే కొంచెం గ్రీన్ మిక్స్ వస్తుంది అందుకే ఇంత బ్రైట్గా ఉంది అండ్ ద ప్రైజ్ ఇస్ థౌజండ్ ఫిఫ్టీ సేమ్ ఇంతకుముందు చూసిన దాంట్లోనే దిస్ ఇస్ వన్ మోర్ కలర్ ఓకే సో ఇది కూడా మనకు ఫ్రాక్ మోడల్ లాగా ఉంది చూసారా అంటే యోక్ అంతా కూడా ఇలా మనకి మిర్రర్స్ వచ్చి అది ఒక ఫ్రాక్ డిజైన్ లాగా వచ్చింది అండ్ ఇది మనకు కట్ వచ్చింది కొంచెం మనకు హై కట్ వచ్చిందనమాట సో కట్ ఈజ్ ఫ్రమ్ హియర్ కొంచెం పైనుంచి వచ్చింది కట్ మీరు కావాలంటే మామూలుగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఒకవేళ కట్ వద్దు అనుకుంటే మీకు ఎంత కావాలో అంత స్టిచ్ చేసేసుకోవచ్చు అండ్ ద ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై రూపాయలు అండ్ దిస్ ఈజ్ అనదర్ నైస్ ఫ్రాక్ మోడల్ సో దీని కూడా కట్ మనకి కొంచెం పైనుంచి వస్తుంది కట్ బట్ దీనికి కట్ని కవర్ చేస్తే బాగోదు బికాస్ దీని స్టైలే అలాంటిది అండ్ ద ప్రైస్ ఇస్ థౌజండ్ ఫిఫ్టీ అండ్ దిస్ ఈస్ దుపట్ట సో దిస్ ఈజ్ అనదర్ ఫ్రాక్ మోడల్ సేమ్ ప్రైస్ అండి థౌజండ్ ఫిఫ్టీలో ఇంతకుముందు మెరూన్ చూసాం కదా దిస్ ఇస్ సంథింగ్ లైక్ నేవీ బ్లూ సో చూసారు కదా సో మంచి సెమీ వేర్ డ్రెస్సెస్ చూసాము కొన్ని సింపుల్గా ఉన్నాయి కొన్ని డెఫినెట్గా పార్టీస్ కేసుకెళ్ళే విధంగానే ఉన్నాయి సో నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి ఆర్ నైస్ వెరైటీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్స్లో చాలా వెరైటీస్ చూపించాను ఇంకా అది కాకుండా ఇంకా మా స్టోర్స్లో చాలా ఉంటాయి సో వచ్చేసేయండి కళ్ళారా చూసుకోండి తీసుకోండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సేవ్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్